మనకి మిథున లగ్నము పునరుషి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి. చివరిలో నాలుగో పాదం వచ్చి కర్కాటకంలో ఉంటుంది. ఒక అమ్మాయి జాతకం తీసుకొచ్చింది, నాది వచ్చి మిథున లగ్నం అన్నది. మిథున లగ్నం పునరుషి మూడవ పాదం అంటే మూడవ పాదంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచంలో ఆ సమయానికి అమ్మాయి పుట్టే అవకాశమే లేదు, ప్రకృతికి తెలుసు. ఈ విషయాలు మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా చూస్తుంటాము, నిక్కచ్చిగా చెప్తాము. అది వాళ్ళు నమ్మితే నమ్మని, నమ్మకపోతే పోని, మనకు అవసరమే లేదు. ఎందుకంటే నమ్మిన వాళ్ళు బాగుపడతాడు, నమ్మనవాడు అలాగే ఉంటాడు అనేది నా ఉద్దేశం. అప్పుడు ఏమవుతుందంటే పునరుషభ నక్షత్రం మూడవ పాదంలో మిథున లగ్నం అంటున్నారు, మీ జాతకం కొద్దిగా టైం రెక్టిఫికేషన్ చేయాలి, నేను చేస్తాను, ఈ సమయంలో నుండి ఈ సమయంని మీరు మెయింటైన్ చేయండి అంట. సరే అండి, లేదండి మా అవ్వ రాసి పెట్టిందండి, మా తాత రాసి పెట్టారండి, మా నాన్న జ్యోతిష్యుడండి, ఆయన గడియారం పెట్టుకుని టైం పీస్ పక్కన పెట్టుకుని మా అమ్మ కనిందండి, ఈ కథలన్నీ చెప్పకండి అంట. ఎందుకంటే మాకు తెలుసు ఈ సమయంలోనే ప్రకృతి అనేది ఈ యొక్క బిడ్డని బయటికి తీసుకొస్తుంది భూమి మీదకి అనేసి తెలుసు. ఇది మనము మేము ప్రకృతి కనెక్ట్ అయి ఉంటాం. మామూలుగా జాతకం చేసేటప్పుడు చదువుకున్నవి ఏం విషయాలు ఏమి మేము చెప్పమండి, మా జాతకం ఇలా పెట్టినప్పుడే ఆ జాతకంలో ఉండే గ్రహాలు అవి తీసుకున్న కర్మారిషులు మాతో మాట్లాడతాయి. ఇది నిజము, నమ్మాలి. ఎవరైనా పండితుడు పెద్ద విద్వాంసుడిని కూడా అడగండి వెళ్ళి, ఏమండి మీ జాతకం జాగ్రత్తగా చూడండి, ఈ జాతకం ఇలా చక్రం పెట్టుకుంటే అదేమన్నా మీతో మాట్లాడుతుందంటే అవును అంటారు. అది అనుభవం. అది ఊరికి గ్రహాలు ఏమి వచ్చాయి కనబడినట్టుగా ఏం చెప్పు, ఆ జాతకంలో ఉన్నటువంటి కర్మ, ఆ జాతకంలో ఉండే గ్రహాల యొక్క చలనము మనకు ఒక మెసేజ్ని వెంట వెంటనే ఇస్తుంది. ఆ మెసేజ్ని బట్టి మీకు ఇస్తాం కానీ ఏదో చదువుకున్న అంశాలను చెప్తే అది జ్యోతిష్యం కాదు. కాబట్టి ఆ విధంగా పునరుష నక్షత్రం మూడవ పాదంలో ఒక అమ్మాయి పుట్టి ఆమె వివాహానికి వెళ్తా ఉంది అంటే మేము ఒప్పుకోం. మీరు పునరుష నక్షత్రం రెండవ పాదంలో కానీ వెళ్ళేటట్టుగా మనం టైం రెక్టిఫికేషన్ చేయాలి, లేదా పునరుష నక్షత్రం నాలుగో పాదంలోకి వెళ్ళినప్పుడు కర్కాటక లగ్నం అయిపోతుంది. అప్పుడు కర్కాటక లగ్నంలో పుట్టినట్టయితే అమ్మాయి, లేదా పునరుష నక్షత్రం రెండవ పాదంలో పుట్టినట్లయితే అమ్మాయి. అంతేగాని పునరుష నక్షత్రం మూడవ పాదంలో పుట్టాను, నాది మిథున లగ్నం అంటే అది ప్రకృతి ఒప్పుకోదు. అప్పుడు మీకు వచ్చే భాగస్వామి ఎవరైతే అవుతారంటే ధనుర్ లగ్నంలోకి సంబంధమైన భావం కనెక్ట్ అవుతుంది 180 డిగ్రీలో. ఒకవేళ పునరుష నక్షత్రం నాలుగో పాదం అన్నప్పుడు లగ్న పాయింట్ అది అమ్మాయి జాతకం అవుతుంది, అప్పుడు కనెక్ట్ అయ్యేది కర్కాటక లగ్నము. కర్కాటక లగ్నం నుండి కనెక్ట్ అయినటువంటిది ఎవరంటే మకర లగ్నంలో కనెక్ట్ అవుతుంది భాగస్వామి. ఇలాగ మనం ఇక్కడ పునరుషు అనే నక్షత్రంలో పుట్టినట్టు అబ్బాయి మూడవ పాదం అంటే ఓకే, అదే వచ్చినటువంటిది అమ్మాయి అయ్యి అక్కడ నేను పునరుష నక్షత్రంలో మూడవ పాదంలో పుట్టానంటే ఆ ప్రకృతి ఒప్పుకోదు, వీళ్ళకి వచ్చినట్టు భాగస్వామి మారిపోతారు. అందుకని మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే క్యాస్ట్ మార్పిడి చేసుకుని ఇంకొక వివాహానికో లేదా ఇంకొక దాంతో వివాహ సంబంధాలు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇలాంటి పరిస్థితి కూడా గోచరమవుతా ఉంది.